Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu asa swasa ade anduke ayana ila rajakeya partila adhinetalu vivida rajakeya netalu rajakeyalake poorthi samayam ketayincharu varikunna ishta ishtalu itara vyapakalapai kaastanta shraddha pedutu untaru adhikaramlo unna lekapoyina tamaku ishtamaina panulanu vaaru manukoru alagani rajakeyalaku poorthiga dooram kaaru కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పూర్తి కాలం రాజకీయాలకే సమయాన్ని వెచ్చిస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకు పాలిటిక్స్ అంటేనే ఇష్టం. అదే ఆయన ప్రాణం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయం అంటే ఇష్టం. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు వరకు ఫామ్ హౌస్లో ఎక్కువగా ఉండేవారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ కేసీఆర్ ఫామ్ హౌస్ను వదలలేదు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నెలలో 10 రోజుల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ లెక్క చేయరు. ఫామ్ హౌస్లో వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉండడం ఆయనకిష్టం. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే ఆయన స్వతహాగా పారిశ్రామికవేత్త. రాజకీయాలకు రాకముందు జగన్ పారిశ్రామికవేత్తగానే జనాలకు పరిచయం. ఆయన అనేక పరిశ్రమలకు అధిపతిగా ఉండేవారు. అధికారంలో లేని సమయంలో కొంత జగన్ తన కంపెనీ విషయాలను పరిశీలించేవారు. అది ఆయనకిష్టమైన పని. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎలాంటి వ్యాపకాలు లేవు. చంద్రబాబుకు తెలిసింది రాజకీయమే. ఆయనకు వ్యాపారాలు లేవని కాదు, అవన్నీ కుటుంబ సభ్యులే చూసుకుంటారు. తన వ్యాపారాలు ఆస్తుల విషయంలో చంద్రబాబు ఏనాడు పట్టించుకోరు. గత 7 నెలలుగా కరోనా వైరస్ కారణంగా ఇంటిలోనే ఉంటున్నా చంద్రబాబు మాత్రం రాజకీయాలకే ఎక్కువ విలువ ఇస్తారు. ఫ్యామిలీ ట్రిప్ కూడా ఎప్పుడో ఒకసారి చేస్తారు. పూర్తి కాలం రాజకీయాలు చేసేది 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు తప్ప మరెవరూ లేరు. అందుకే ఆయన చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవుతారని పార్టీ నేతలే చెబుతుండడం విశేషం. అందుకే ఆయనకు అధికారం లేకపోతే ఫ్రస్ట్రేషన్కు లోనవుతూ ఉంటారు.